రాష్ట్రంలో నూటికి 70-75% ప్రజానీకం చాలా సంతోషంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కట్టుబడి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకి విద్యార్థులకి ఆసుపత్రి అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఏమి చేయాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించడానికి ఏమి చేయాలో కూడా వాలిపోక చంద్రబాబు నాయుడు మొన్న కర్నూలు జిల్లా పర్యటన చూశాం. ఆయన ఒక జిల్లాలో ప్రతి వారం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతాడు. అక్కడి నుంచి ఆ జిల్లాకు సంబంధించినటువంటి 10, 12, 14, 16 కాన్స్టిట్యూన్సీల నుంచి కాన్స్టిట్యూన్సీకి 50 మంది కార్యకర్తలను రమ్మని చెప్పి 50 వెహికల్స్ని ఒక ఊరేగింపుగా పెట్టుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టౌన్లోకి వెళ్తాడు. అక్కడ ఒక 5-6 వేల మంది జనాన్ని పోగేసుకుని ఒక ఇరుకు సందులో ఆయన సొంత కెమెరాలు పెట్టుకుని చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పట్టారు, చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఈయన పిచ్చెక్కినాడికి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ మరుసటి రోజు 11 గంటలకు లెగిసి అక్కడి నుంచి ఇంకో గ్రామానికో లేకపోతే ఇంకో ఊరో ఒక రోడ్ షో ప్రోగ్రాం పెడతాడు ఒక విలేజ్లో. మళ్ళీ ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరిని అక్కడ తరలించి వాళ్ళకే చేతులు ఊపుతాడు. అది సాయంత్రానికి అవ చేసుకుని మరుసటి రోజు పొద్దున్నే జిల్లా విస్తృత స్థాయి సమావేశం అని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈయనతో పాటు పనికి మాలినటువంటి నాయకుల్ని, ఓడిపోయినటువంటి చోటల్ని, దద్దమ్మల్ని, సుంటల్ని అందరినీ పిలిపించుకుని ఒక ఉపన్యాసం చెప్పి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మా ప్రభుత్వాన్ని తిట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ 3 రోజుల ప్రోగ్రాం నడుపుకుని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, బూతులు తిట్టడమే కార్యక్రమం పెట్టుకోవటం, ఈయనకి బాగా ఊదేటువంటి ఆ డబ్బా ఛానల్స్ ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పట్టారు, చంద్రబాబు నాయుడికి అడుగులు అడుగున స్వాగతం పలికారు, ఇటువంటి పిచ్చి వరాతులని రాస్తాయి. అక్కడ ఉన్నటువంటి కర్నూలులో మొన్న వెళ్ళినటువంటి జిల్లా కర్నూలులో ఒక హైకోర్టు వాళ్ళకి కావాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పి ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. దాని మీద అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, మా ప్రాంతానికి హైకోర్టు ఇస్తానంటే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబును ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళని గొడ్డలోడ తీసుకొడతా, నువ్వే ఒక గొడ్డలోడ తీసుకొడతావు, నీ గొడ్డలోడ తీసి రోడ్డు మీద నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా కూడా నీకు సిగ్గు లేకుండా ఇంకా నువ్వు ఒక మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి సిగ్గు శరం లేకుండా 23 సీట్లు వచ్చినా కూడా నువ్వు వెళ్ళి గొడ్డలోడ తీసుకొడతా, డ్రైవర్ లేకుండా కొడతా, బని వేసుకుని కొడతా, కట్ డ్రైవర్తో కొడతా, నీ తలకాయ కొడతా, తొక్క కొడతా, తోలు కొడతా అని పిచ్చి కుక్కలాగా మొరుగుతున్నావు.